ముందుగా దృశ్యం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా పెద్ద పెద్ద సక్సెస్ అయింది ఈ మూవీ. అండ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమాలో చాలా వరకు సస్పెన్స్ థ్రిల్లర్స్ కానివ్వండి, ఇట్లాంటి సినిమాలు సక్సెస్ అయిన మూవీస్ చాలా తక్కువ. సో దృశ్యం మూవీ చాలా పెద్ద సక్సెస్ అయినందుకు, సక్సెస్ చేసినందుకు ప్రజలకు కానీ లేకపోతే తెలుగు సినిమాకి కానీ చాలా గర్వంగా ఉంది. అండ్ ఇంకా వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే, అసలు ట్రైలర్స్ అవి లేదా సినిమాలో చూసినప్పుడు, ఫస్ట్ ట్రైలర్స్ చూసినప్పుడు ఏంటి ఏదో చాలా డిఫరెంట్గా ఉంది, ఇదేంటి ఫస్ట్ నా కుటుంబ కథా చిత్రమా అన్న ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీయా అని ఏదో అనుకున్నాము. తర్వాత మూవీ చూసినప్పుడు అర్థమైంది ఇది ఎంత అసలు థ్రిల్లింగ్గా ఉందంటే మూవీ చూస్తున్నప్పుడు. అండ్ వెంకటేష్ గారు అసలు ధైర్యం చేసి ఒక చిన్న బడ్జెట్ మూవీ, ఇటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చేశారు. నిజంగా ఆయన ఎంత ధైర్యవంతులో, ఆయన ఇన్స్పిరేషన్తో మనం కూడా ఇలాంటి మూవీస్ తెలుగు సినిమాలో ఇంకా చాలా చాలా రావాలి. అంతేకాకుండా ఇది ఈ సినిమా యూత్ కూడా ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ ఇది. ఏదో ఒక సినిమా చూస్తున్నాము, ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ఒక ఫ్యామిలీ, ఇట్లా ఇట్లా కాకుండా ఎండ్ ఆఫ్ ద లైన్ వచ్చేసరికి మన యూత్ అందరికీ కూడా చూసి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. సో ఇంత మంచి మూవీని అందించిన డైరెక్టర్ శ్రీప్రియ గారు, యు హావ్ ప్రూవెన్ యువర్ సెల్ఫ్ వన్స్ అగైన్. సూపర్ అండి నిజంగా. అంటే లేడీ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది, చాలా తక్కువ సక్సెసెస్ ఉన్నాయి అది తెలుసు మనకి తెలుగు సినిమాలో. అంటే కొంత వెరీ ఫ్యూ, అంటే చాలా చాలా తక్కువ మంది లేడీ డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. బట్ మీరు ఒక మంచి మూవీ చేసి శభాష్ అనిపించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.